అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశంలోనే అధ్యక్ష ఇప్పటిదాకా నాకు తెలిసి ఒక కోల్ ఇండియాలోనే ఉంది అధ్యక్ష రివర్స్ టెండరింగ్ అనేది ఇప్పటిదాకా ఎక్కడా కూడా లేదు అధ్యక్ష. కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజే చెప్పాడు అధ్యక్ష, మేము ప్రాజెక్టులు ఏ విధంగా పారదర్శకంగా తీసుకుంటాం, ఏదైతే దానికి సంబంధించి ఒక జడ్జిని అపాయింట్మెంట్ చేసి ఆయనకు ఒక కమిటీని ఏదైతే ఒక టెక్నికల్ కమిటీని అందజేస్తాం, ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఏ టెండర్ అయినా కానీ ఇట్ ఈస్ అండర్ స్క్రూటినీ ఆఫ్ 7 రోజుల పాటు మేము పబ్లిక్ డొమైన్లో పెడతాం, ఎవరైనా దానికి సంబంధించి క్వాలిఫికేషన్స్ కానీ ఏదైనా కానీ వాళ్ళు పర్యూ చేసుకోవచ్చు, దానికి సంబంధించిన ఇది ఇవ్వచ్చు, దానికి సంబంధించి జ్యుడిషియల్ ఇది అనుమతి తర్వాతే ఆ టెండర్ వస్తుంది, ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేసి ఎక్కువ మందిని పార్టిసిపేట్ చేసి ఈరోజు దానికి సంబంధించి ప్రభుత్వానికి ఏదైతే డబ్బులు మిగిల్చే కార్యక్రమాన్ని తీసుకురావాలని చెప్పి భారతదేశం చరిత్రలో టెండరింగ్ సిస్టంలో జ్యుడిషియల్ సిస్టమ్ని తీసుకొచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పేదానికి గర్వపడుతున్నాం అధ్యక్ష. ఎక్కడా లేని విధంగా రివర్స్ టెండరింగ్ సిస్టమ్ని తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ది ఎస్కలేషన్ ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ కొన్ని ఏం చేస్తాం అధ్యక్ష, నాకు చెప్పారు సభ్యులు సరే ఇప్పుడు వచ్చినాయి మనం మిగిలినవి మనం చేయొచ్చు కానీ మొత్తం ఏదైతే విడగొట్టి 17-18లో వాళ్ళ సభ్యులకి మొత్తం ఏదైతే అంటగట్టారో దాని పరిస్థితి ఏంది, ముక్కలు ముక్కలుగా చేసి హడావుడిగా ముక్కలు ముక్కలుగా చేసి ఏదైతే అంటగట్టారో దాన్ని అయిందని, దానికి సంబంధించి కూడా అధ్యక్ష విఆర్ ఒక సబ్ కమిటీ వేస్తున్నాం, ఆ సబ్ కమిటీ కూడా ఎన్ని ప్రాజెక్ట్స్ని ఏ విధంగా పెంచారు ఏ విధంగా చేశారని కూడా రివ్యూ చేస్తా ఉన్నాం, అన్నీ కూడా ప్రతి ఒక్క ప్రాజెక్టుని కూడా అధ్యక్ష ఏ విధంగా అన్నీ కూడా ప్రజల ముందు ఉంచుతాం అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష ఈరోజు చూస్తూ ఉన్నాం ఈరోజు రివర్స్ టెండరింగే కాదు జ్యుడిషియల్ సిస్టమే కాదు ఈరోజు ప్రతి ఒక్కటి అధ్యక్ష, అదే ఇంత ఇంకో సభ్యులు చెప్పారు అధ్యక్ష, 4 సంవత్సరాల 6 నెలల పాటు కాంబు ఉన్నాం అధ్యక్ష, ఇంకా 3 నెలలు ఎన్నికలు ఉన్నప్పుడు దాదాపు 20,000 కోట్లకి వర్కులు హడావిడిగా పిలిచేసి మొత్తం ముగ్గురికి అధ్యక్ష 3 గురికో 4 గురికో వాళ్ళు మొత్తం వాళ్ళకి సభ్యులకి కట్టబెట్టి దాంట్లో కూడా అధ్యక్ష అన్ని ఎక్సెస్లు అధ్యక్ష, 80% ఆఫ్ వర్క్స్ ఆల్ అబౌవ్ 4% ఎక్సెస్ అధ్యక్ష. నాకు తెలియక అడుగుతాను అధ్యక్ష ఏ వర్క్ వేసినా ఫలాన కాంట్రాక్టర్లకే ఎక్సెస్ వస్తుంది అధ్యక్ష 4.9 అంటే ఆ విధంగా క్వాలిఫికేషన్ని సెట్ చేయటం, వీళ్ళు తప్ప ఎలా ఉంటారంటే అధ్యక్ష ఈయన 1 ఉంటాడు ఆయన దీంట్లో 2 ఉంటాడు, ఇంకో వర్క్ వెళ్తే ఆయన 1 ఉంటాడు ఈయన 2 ఉంటాడు, మొత్తం వాళ్ళే వీళ్ళ ముగ్గురికే మొత్తం పంచే కార్యక్రమంలో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ క్రైటీరియాని సెట్ చేయటం, వాళ్ళని కూర్చో రింగ్ చేయటం, ఒక కార్టెల్ ఫామ్ చేయటం, ఫామ్ చేసిన తర్వాత వాళ్ళకి కట్టబెట్టే కార్యక్రమం చేయటం అధ్యక్ష. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అధ్యక్ష మొత్తం కూడా వీఆర్ రివ్యూయింగ్ ఇట్, ప్రతిదీ కూడా రివ్యూ చేస్తున్నాం అధ్యక్ష, రివ్యూ చేయటమే కాకుండా దేంట్లో ఏదైతే ఎక్కడైతే మేము తగ్గించవచ్చో అధ్యక్ష విఆర్ క్రిస్టల్ క్లియర్ అధ్యక్ష, మేము ఎవరి మీద కూడా ఏదైతే ఈ కొత్త ప్రాజెక్ట్స్ కానీ రివర్స్ టెండరింగ్ కానీ ఏ కాంట్రాక్టర్ మీద కానీ మాకు ఏ విధమైన ద్వేషాలు లేదు అధ్యక్ష, బట్ ఆర్ గవర్నమెంట్ ఇంటెన్షన్ ఇస్ వెరీ క్లియర్, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్ వెరీ క్రిస్టల్ క్లియర్ అధ్యక్ష, ఈరోజు ఒక రూపాయి తగ్గించినా కూడా ఈరోజు ఏదైతే వాళ్ళు 5 సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తున్న మాట అధ్యక్ష, మేము ఇంకా వాళ్ళు మాకు 3,60,000 కోట్లు అప్పిచ్చిన ప్రతి డిప్ప 20,000 కోట్ల రూపాయలు మాకు బకాయిలు మా మీద వేసిపోయినా ఈ రోజుటికి కూడా అధ్యక్ష మేము ఎక్కడా కూడా డబ్బు లేవు మేము చేయలేము మరి రాష్ట్రం ఇదే అయిపోతుంది అయినా నేనే చేస్తున్నానని చెప్పి డప్పు మాత్రం 5 సంవత్సరాలు కొట్టుకోవట్లేదు అధ్యక్ష, మేము ఒక పాజిటివ్ వేలో పోతున్నాం, మాకు ఒక నమ్మకం ఉంది, మా ముఖ్యమంత్రి గారికి ఒక నమ్మకం ఉంది, ఖచ్చితంగా మేము దీన్ని ఫోర్గో చేస్తాం ముందుకు వెళ్తామని చెప్పి ఒక ఆలోచనతో ముందుకెళ్తాం, అంతేగాని 5 సంవత్సరాల పాటు డబ్బులు లేవు రాష్ట్రం అప్పుల్లో ఉంది కష్టాల్లో ఉంది నేను ఒక్కడినే పొద్దున 7 నుంచి రాత్రి దాకా 11 దాకా ఈ రాష్ట్రంలో ఎవరు కష్టపడట్లేదు నేనని చెప్పి చెప్పుకుంటూ 1,000,000 కోట్ల రూపాయలు దోపిడీ 1,000,000 కోట్ల రూపాయలు ఈ విధంగా అనామలీస్ అధ్యక్ష ఇవన్నీ కూడా అధ్యక్ష చూస్తా ఉన్నాం అధ్యక్ష, ఖచ్చితంగా మేము మరోసారి చెప్తున్నాం మాకు ఏ కాంట్రాక్టర్ల మీద లేకపోతే ఏ అధికారుల మీద మాకు ఏ విధమైన ద్వేషం లేదు అధ్యక్ష,
బట్ దీంట్లో జరిగిన ఎందుకంటే దీంట్లో రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, ఏదైతే కారణాలు కావచ్చు, ఏదైతే జరిగిన ఎస్కలేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎంతవరకు తగ్గించి, ఏ దాంట్లో ఎంతవరకు తగ్గించి కనీసం ఎంతో ఒక అమౌంట్ ప్రభుత్వానికి మిగిలించి ఆ డబ్బుల్ని ఇది చేయాలన్న ఒక ఆదా చేయాలన్న ఒక ప్రక్రియతో ఈరోజు ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. దానికి సంబంధించి మేము ఒక కమిటీ కూడా వేయటం జరిగింది. ఇప్పటికే అన్ని ప్రాజెక్ట్స్ని, మేజర్ ప్రాజెక్ట్స్ని ఏదైతే మేము టాప్ ప్రయారిటీగా తీసుకోవాలనుకుంటున్నామో, ఏదైతే పోలవరం, వెలిగొండ, హెచ్ఎన్ఎస్ఎస్, జిఎన్ఎస్ఎస్ అండ్ వంశధార, ఈ ఫస్ట్ టాప్ ఫైవ్ని కూడా ఫస్ట్ కమిటీతో ఇది చేయించుకోవాలి అధ్యక్ష. అలాగే అధ్యక్ష, నాకు సోదరులు చెప్పినట్టు కూడా దాదాపు 20,000 కోట్ల ప్రాజెక్టులు, దాంట్లో కూడా ఏ ప్రాజెక్టులు మాకు ఇప్పుడు అవసరమో అవి కూడా తీసుకుంటాం, వాటిని కూడా రివ్యూ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. దేనికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇదే వేశారు, దేనికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ ఇస్ బీన్ ఎస్కలేటెడ్ అన్నది కూడా ఖచ్చితంగా, దాంట్లో కూడా 2-3 వేల కోట్ల రూపాయలు పైమాట కూడా పెరిగింది అధ్యక్ష. దాన్ని కూడా కమిటీ రివ్యూ చేస్తుంది, ఖచ్చితంగా దాన్ని కూడా ముందుకు బయట పెడతాం అధ్యక్ష. ఈ విధంగా ప్రతి ఒక్క దాంట్లో అధ్యక్ష దేంట్లో చూసినా కూడా ఈరోజు దాదాపు 268 వర్కులు అధ్యక్ష దాదాపు 60C కింద తీశారు. 268 వర్కులు 60C కింద తీస్తే అధ్యక్ష, దాంట్లో రిత్విక్కి సంబంధించిన ఏదైతే 1600 కోట్ల రూపాయలు దాదాపు రిత్విక్కి కట్టబెట్టారు అధ్యక్ష. దాని తర్వాత వాళ్ళకి మిగిలిన వర్కులు కూడా ఎంత తెలుసా, దాదాపు 300-400 పెండింగ్ ఉంటే దాని అమాంతంగా 1500 కోట్లకి వాళ్ళకి రిత్విక్ అధ్యక్ష. ఈ విధంగా వాళ్ళ ముఖ్యస్థులకి, లేకపోతే బాగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది చేయడం జరిగింది అధ్యక్ష. దీనికి సంబంధించి పూర్తిగా కూడా అధ్యక్ష ప్రతి ఒక్కటి కూడా మేము సబ్ కమిటీలో తీసుకొస్తున్నాం, దానికి సంబంధించి ప్రతిదీ కూడా ఇది కూడా చేయటం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు ఒకటే చెప్తున్నాం అధ్యక్ష, ఈరోజు అన్ని ప్రాజెక్ట్స్ కూడా కమిటీ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కూడా మేము మేజర్ ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది, అన్ని కూడా పూర్తి చర్యలు చేపట్టడం జరుగుతుంది. దిస్ గవర్నమెంట్ టెండరింగ్ సిస్టంలో ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ని, ఎవరు కూడా కనీసం క్వశ్చన్ చేయలేని ఒక జ్యుడిషియల్ సిస్టంతో ఈరోజు ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. వీఆర్ ప్రౌడ్ మా సిస్టమ్ని ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ జ్యుడిషియల్ సిస్టమ్ని చూడండి అధ్యక్ష, మేము చెప్తున్నాం దిస్ సిస్టమ్ విల్ బి ఫాలోడ్, ఎంటైర్ కంట్రీ కూడా దీన్ని ఫాలో అవుతుంది అధ్యక్ష. ఇది ఖచ్చితంగా కొందరు పాపం నవ్వుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు అధ్యక్ష, ఇబ్బంది లేదు. ఎందుకంటే పాపం ఇప్పుడు కక్కలేక మింగలేక నవ్వుకుంటూ, ఎందుకంటే అధ్యక్ష ఆయన 5 సంవత్సరాల్లో పాపం నవ్విందే లేదు అధ్యక్ష. ఆయన నవ్వితే చూడాలని చాలా మంది ఉన్నారు, పాపం ఇప్పుడు నవ్విందిలే, ఎందుకంటే రాదు కదా, కాబట్టి పాపం ఇప్పుడు తెచ్చుకొని కొందరు నవ్వుతున్నారు అధ్యక్ష. ఏం పర్వాలేదు కదా అధ్యక్ష, అన్ని కూడా కొందరిలోనే బయటకు వస్తాయి.